పటిష్టమైన నాయకత్వానికి పునాది వేసినటువంటి వడ్డాది గ్రామానికి చెందినటువంటి అన్నయ్య రాంబాబు అన్నయ్య గారు పదవులు లేకపోయినా సరే ఇంటి పేరునే ఊరు పేరుగా పిలవబడే రాంబాబు అన్నయ్య గారి జన్మదినం చాలా సంతోషకరము. దొండవారికి ఒక చరిత్ర ఉంది. తిన్నేటి విశ్వనాథం మీద గెలిపించినటువంటి దొండవారితో మరో ఆనిముచ్చు రాంబాబు గారు, అలాగే స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారి దగ్గర కానీ, తంగేడు రాజుల దగ్గర కానీ, మరి బహుబలి బెబ్బులు కోట్లో పాగా వేసినటువంటి బొత్స సత్యనారాయణ ఆశీస్సులతో కానీ, అలాగే మరి గౌరవ కొంత రామకృష్ణ కుటుంబాలతో కానీ, ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఊపేసిన ఒక తంగేడు రాజుల హృదయాల్లో కానీ, అలాగే యంగ్ డైనమిక్ శాస్త్రం గర్ణ ధర్మశ్రీ అడుగుజాడలో నడుస్తూ మరి పదవులు లేకపోయినా తన పవర్తో అన్ని వర్గాల వారిని మమేకమయ్యి ఈ స్థాయికి వచ్చినటువంటి రాంబాని గారు నిండు నూరేళ్ళుండి రాబోయే రోజుల్లో ధనశ్రీ నాయకత్వాన్ని మరింత మరింత పటిష్టమైన నాయకత్వాన్ని పొందాలని ఇంతవరకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. జూన్ 1 తారీఖున మన జన్మదినాన్ని పురస్కరించుకొని మరి మిత్రులు, శ్రేయభిలాషులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, స్థానికులు, పెద్దలు అన్నిటికీ మించి నాకు చేదోడు వాదోడుగా ఫస్ట్ నుంచి కూడా నాతో పయనిస్తున్నటువంటి కార్యకర్తలందరూ కూడా మరి నాకు విషయం చెప్పడానికి వచ్చినటువంటి వారందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఒక చిన్న స్థాయి కార్యకర్త ప్రజాస్వామ్యంలో ఏ స్థాయికి వెళ్తాడనేది మరి రాజకీయ పరంగా మరి నేనే ఉదాహరణ చెప్పొచ్చు. మరి గౌరవ పెద్దలు గుడివాడ గురునాథరావు గారు ఆశీస్సులతో రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత ఎంతోమంది తాలూకు మిత్రుల సహాయ సహకారాలతో, మరి ముఖ్యంగా ఈనాడైతే ప్రభుత్వ చోడవరం శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మరి కర్ణన్ ధర్మశ్రీ గారు నిండు ఆశీస్సులతో జెడ్పీటీసీ మెంబర్గా, కేన్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్గా, చోడవరం షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్గా, మరి అనేక పదవులు అనేక ఆపర్చునిటీస్ నాకు ఇచ్చి మరి సొసైటీలోని ఒక సామాన్యుడైన నన్ను ఒక సెలబ్రిటీగా తయారు చేసినందుకు ముఖ్యంగా వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో నిరంతరం కూడా ఒక సామాన్య పేద కుటుంబానికి వచ్చిన వ్యక్తిగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో ఏమేమి కావాలో ఏంటి కావాలన్న దగ్గరగా చూసిన వ్యక్తిగా, ముఖ్యంగా 20 ప్రాంత అభివృద్ధికి నిరంతరం కూడా మిత్రులందరి సహాయ సహకారాలు తీసుకొని మరి ధర్మశ్రీ గారి నాయకత్వంలో ముందుకెళ్ళాలని, మరి క్రమంలో నాకు అన్ని రకాలుగా సహకరించినటువంటి అన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, ముఖ్యంగా జర్నలిస్ట్ సోదరులు, మీడియా ప్రతినిధులు, మేధావర్గం వారు కానీ, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కానీ, అన్నిటికీ మించి మరి గత 20 సంవత్సరాలుగా నాతో చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు అందిస్తూ నా వెన్నుదన్ని నిలిచి నన్ను ముందు నడిపిస్తున్నటువంటి నా అనుచరులందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఫైనల్గా ఏ పదవి లేకుండానే మీరు చోడవరం నియోజకవర్గంలో అనేక బోర్లు వేయించిన పరిస్థితి ఉంది. ఈరోజు జెడ్పీటీసీకి గెలిచి 2 సంవత్సరాలు అవుతా ఉంది. మీ హయాంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇప్పటివరకు? నేను జెడ్పీటీసీగా రేపు సెప్టెంబర్ 25 వస్తే 2 సంవత్సరాలు పూర్తవుద్ది. ఇప్పటికీ జిల్లాలోని ఏ జెడ్పీటీసీ కూడా తేలిన విధంగా అందరినీ మంచి చేసుకొని సుమారు 50 బోర్లు తేవడం జరిగింది. అలాగే గ్రామాల్లో 2-3 గ్రామాల్లో కమ్యూనిటీలు తేవడం జరిగింది. అన్నిటికీ మించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పెట్టినటువంటి నవరత్నాల పథకాలన్నీ కూడా పేద ప్రజలు సక్రమంగా అందేదానికి నా రోల్ పోషిస్తూ, మరి జిల్లా పరిషత్తులో ఈ 3 జిల్లాల జెడ్పీటీసీ ఫోరం ప్రెసిడెంట్గా 20 ప్రాంతమైనటువంటి బుచ్చేపేట మండలం 20 ప్రాంతాన్ని మరి ఎలాగైనా జలవనరులు తీసుకొచ్చాలన్నదే జయమే నాకు. ఈ బోర్ల లేకపోతే కమ్యూనిటాల్స్ చిన్న చిన్నవి కాదు, కానీ ఎట్టి పరిస్థితులు కూడా మరి సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేయించి పెద్దలతో ఆ నీరు తెచ్చి కానీ, లేకపోతే పెద్దేరు జలాశయం ద్వారా గున్నంపూడి చెరువు ద్వారా మరి కొన్నంపూడి అమ్మ ట్యాంక్ ద్వారా తీసుకొచ్చి అక్కడ నుంచి సుమారు 10-12 చెరువులకు నీరిచ్చి వెనకబడినటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చిరస్థాయిగా మరి వారి గుండెల్లోని మరి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా ఉండిపోవాలన్నది నా ఆకాంక్ష.